75 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్లిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పిలుపునిచ్చారు. డెబ్బై సంవత్సరాలు ఆజాదీ మనము ప్రతి కాన్స్టిట్యూన్సీలో పాదయాత్ర చేయాలని దాంట్లో భాగంగా ఈరోజు మరి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు గంభీరావుపేట అంటే సిరిసిల్లా నుంచి మొదలుపెట్టుకొని 17-18 తారీఖు మన ఎక్కడో ముగింపు కార్యక్రమం చేయడం జరుగుతుందని ఆ భాగంగా మరి వారు ఈరోజు మన జిల్లా అంటే పాదయాత్ర జిల్లా హెడ్ క్వార్టర్స్ కరీంనగర్లో ఈరోజు ప్రవేశించిన సందర్భంలో వారికి సంఘీభావం తెలిపే కోసము అన్ని అందరు కార్యకర్తలు మండల అధ్యక్షులు మరి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా మనం వెళ్ళి వారికి సంఘీభావం తెలిపి మరి వారితో పాదయాత్రలో పాల్గొని తర్వాత ఎంత వృత్తిలో 17-18 రోజులు చేసిన మరి కార్యకర్తలు పాల్గొనాలని తర్వాత దాన్ని సక్సెస్గా చేసి దాన్ని ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు
ఫ్రీడమ్ కోసం ఏదైతే స్వతంత్రం కోసం పోరాడి మరి తీసుకొని రావడం జరిగిందో మరి ఆ సంఘీ భావం తరగా ప్రజలకు ఇప్పుడు కొత్త జనరేషన్ ఏదైతే వచ్చిందో దాదాపు 3వ జనరేషన్ రావడం జరిగింది. మరి అందరూ కూడా తెలియజేసే విధంగా ఒక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టి జరిగింది. మరి అందరూ కూడా కనుక్కి మరి స్వతంత్రం వచ్చేది అనుకో కాంగ్రెస్ పార్టీ ఎంత మరి శ్రమ చేసి ఈరోజు సమస్యలకి పోరాడి జరిగిందో మరి ఈరోజు అందరూ కూడా మనం కార్యక్రమం చేపట్టినాం. ఆ విధంగా అందరూ కూడా దివ్యం చేయాలి. రేపు ఈ యొక్క పాదయాత్ర అన్నది కూడా కార్యకర్తలకు మరియు చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండలం మొరంపల్లి బంజార్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో హెడ్ మాస్టర్ కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. గ్రామ పెద్దలు 75వ భారత స్వతంత్ర 75వ వజ్రోత్సవాల సందర్భంగా వారంపల్లి బంజారు హై స్కూల్ నందు ఉదయం 8 గంటలకు ప్రభాత పేరి నిర్వహించబడింది. పిల్లలు గ్రామస్తులందరూ కూడా ఉత్సాహంగా మరి జాతీయ దినోత్సవ వేడుకలు స్వతంత్ర భారత వేడుకలను ఘనంగా మరి గ్రామం అంతా కూడా తిరిగి నిర్వహించడం జరిగింది. అనంతరం మరి పాఠశాలలో జరిగి నిర్వహించినటువంటి మరి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను మరి పాఠశాలలో ఘనంగా నిర్వహించడానికి నిశ్చయించినటువంటి మరి గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు తర్వాత అందరూ కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి భారతదేశాన్ని తర్వాత ఈ యొక్క దేశభక్తిని కూడా పెంపొందించుకోవడంలో ఈ వజ్రోత్సవాల్లో పాల్గొని 22 వరకు పాఠశాలలో నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని భారతదేశ యొక్క ఖ్యాతిని అదేవిధంగా దేశభక్తిని కూడా పెంపొందించడంలో ఈ వంతు పాత్ర అదేవిధంగా ఈ దేశాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా సైనికుల లెక్క మరి ఉండి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. స్వతంత్ర భారత్ కి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన శీలం రేణుక లచ్చయ్యల కుమార్తె శీలం అంజలి వివాహానికి జేఎల్ఆర్ టెస్ట్ జూకంటి వెంకటేశ్వరరావు 100 కేజీల బియ్యాన్ని ఎంపీపీ జనగామ శరత్రావు కిరాణా వస్తువులను సహాయం అందించి పేదింటి ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలిచారు. తరఫున ఇందుకు శీల రేణుక ముస్తాబాద్ శీలం రేణుక అనే గరీబ్ అమ్మాయి వివాహం గురించి ట్రస్ట్ తరఫున 1 క్వింటల్ బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే సురేందర్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఇట్లే విజయవంతంగా నడవాలి. ఎందుకంటే సురేందర్ చెప్పేటివన్నీ చాలా గరీబులు. నాకు ఇప్పుడు దాదాపు ఒక 10 రూపాయలు ఇచ్చిన కావచ్చు. మంచి కార్యక్రమం, మంచి ఆశయంతో చేస్తున్నాము. ఎందుకంటే కాకపోతే మీరు కూడక ఇల్లు చూస్తారు, కవర్ వేసి ఉన్నది. మొన్న కూడక ఒక ఇబ్బంది ఏంటని అంటే మొన్న ఎవరికో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇటు వంటలకు ఇస్తే ఆ దేవుడు కూడక వాళ్ళందరూ ఉండి ఏదో సహకారం చేసినట్టు అయిపోతుంది. వాళ్ళ కూడక ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియలేదు. కాకపోతే మనం ఉన్నప్పుడు లిస్టులు ఉండే, కానీ ఈ అమ్మాయి మంచిగా చదువుకున్నది. మరి ఆ పిల్లగాడు అంటేనే చూసి కూడక నేను చేసుకుంటాను ముందుకు వచ్చిండు. ఈ కుటుంబంలో ఏమి పెట్టలేని పరిస్థితిలో ఆ పిల్లగాడు కూడా చేసుకుంటాను మంచిది. ఇటువంటి ఇప్పుడు సురేందర్ అన్న సహకారము, మరి ఎందుకంటే ఇల్లు లేనోళ్ళని గుర్తించి మరి అన్న ఈయన రానగానే 1 క్వింటల్ బియ్యం ఇచ్చిందానికి నిజంగా ఇంకా నాకు ధన్యవాదాలు చాలా. ముస్తాబాద్ మండల కేంద్రంలో శీల రేణుక కుమార్తె యొక్క వివాహము 17వ తేదీనాడు ఉంది. వాళ్ళు పూర్తిగా నిరుపేదలు. అయితే ఇది ఆ విషయం మా దృష్టికి రాగానే నేను నామాపూర్కి చెందినటువంటి జేఎల్ఆర్ ట్రస్ట్ వెంకన్న దృష్టికి తీసుకుపోయాను. అమ్మాయి పెళ్ళి కదా, నేను కూడా వాళ్ళకి భోజనం పెడదామనే ఆలోచనతోటి మంచి బీపీటీ రైస్ క్వింటల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో నేను వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విషయాన్ని శరత్రావు గారికి కూడా తెలిపాను. శరత్రావు గారు మరి వారికి ఒక కిరాణా సరుకులు, ఏదైతే పెళ్లికి అవసరమైనటువంటి కిరాణా సరుకులు ఉంటాయో 5,000 రూపాయల కిరాణా సరుకులు కూడా ఇప్పిస్తుండ్రు. ఈ సందర్భంలో శరత్రావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే లగిషటి సీనన్న దృష్టికి తీసుకెళ్లాను. మరి అమ్మాయికి పుస్తే మట్టెలు చీరలు చీరే గాజులు వాటిని కూడా ఇవ్వడానికి మరి ఇంకో గంట లోపల వస్తానన్నారు. మరి ఈరోజు వస్తారా రేపు వస్తారా తెలియదు, కానీ తప్పకుండా మాత్రం ఇవ్వడం మాత్రం గ్యారంటీ. ఈ విధంగా అందరూ అంటే ఆమె పేదరికాన్ని చూసి దాతలందరికీ చెప్పినప్పుడు దాతలందరూ కూడా స్పందించారు. మరి ఈ విధంగా ఆ అమ్మాయి పెళ్ళి కూడా శుభంగా లాభంగా జరగాలని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తున్నాం. ఈ అమ్మాయి పెళ్ళికి ఎవరెవరైతే సహాయం చేస్తారో దాతలు, వాళ్ళందరికి కూడా అమ్మాయి పెళ్ళి ఆడపిల్ల పెళ్ళి కాబట్టి ఆ పుణ్యం వాళ్ళందరికీ కూడా లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన ఉదయం 11:30 సామూహిక జాతీయ గీతాలోపన కార్యక్రమంలో పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా అవగాహన కల్పించడానికి మైక్ సెట్, ఆటో రిక్షాను ఎస్ఏ శ్రీధర్ ప్రారంభించారు. పాల్గొని విజయవంతం చేయగలరని మనవి. జై హింద్ కమిషనర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా 16 ఆగస్టు నాడు ఉదయం జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పదహారు ఆగస్టు నిమిషములకు ప్రజలందరూ సామూహికంలో ప్రత్యేకతల పాల్గొని విజయవంతం చేయగలరని మనవి. జై హింద్ కమిషనర్ పోలీస్ సిద్దిపేట వారి విజ్ఞప్తి. ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఉదయం 11:30 ప్రజలందరూ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చేయగలరని మనవి. జై హింద్ కమిషనర్ పోలీస్ సిద్దిపేట వారి విజ్ఞప్తి. ప్రజలందరికీ నమస్కారం.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా 11:30 ప్రజలందరూ సామూహిక జాతీయ గీతాలాపనలని మనవి. జై హింద్. సమిష్టి ప్రజలందరికీ నమస్కారం. స్వాతంత్ర భారత వజ్రోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతారాపణ ఉన్నందున కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట గారి ఆదేశాల మేరకు మేము ప్రజలందరికీ అవగాహన కలిగిస్తూ ప్రతి గ్రామానికి ఆటో పెట్టి ప్రతి గ్రామ పంచాయతీ కాడ పంచాయతీ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడుతూ పబ్లిక్తో మాట్లాడుతూ వారికి అవగాహన కలిగిస్తూ ఆ రోజు 16 11:30 గంటలకు వారు ఎక్కడ ఉన్నా ఏ విధిలో ఉన్నా ఏ పనిలో ఉన్నా కూడా 11:30 ఖచ్చితంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని చెప్పి కోరుతున్నాము. జై హింద్. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ అంటాయి. మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల ముందు అధికారులు మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. సంత్రం వచ్చి నేటికి 70 పూర్తి చేసుకున్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత పండుగ వాతావరణంగా ఈ యొక్క వజ్రోత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో మరి అమరులైనటువంటి ఆ యొక్క అమరులను మరియు ఆ రోజు ఉద్యమంలో పోరాడినటువంటి వీరులను స్మరింపజేసే విధంగా ఈరోజు మన యావత్ భారతదేశం అంతా కూడా జై భారత్ జై హో అనే నినాదాలతో మరి ముందుకు సాగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ద్వారా ఈ రాష్ట్రం తెలంగాణ సుభిక్షంగా ఉండే విధంగా మరి ముందుకు సాగుతూ ఉన్న శుభతరుణంలో ఈ వజ్రోత్సవాలు జరుగుతున్నందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మిడిదొడ్డి మండల ప్రజానీకాన్ని అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి వజ్రోత్సవాల పురస్కరించుకొని వాస్తవంగా 75 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు యావత్ భారతదేశంలోనే తెలంగాణ మంచి నినాదంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో మరి స్వాతంత్రం వచ్చిన రోజు ఇప్పటి వరకు 75 అవుతుందని చిన్న పెద్ద అందరికీ తెలియజేయడానికి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా మరి మంచి ప్రోగ్రాం ప్రతి గ్రామాన ప్రతి ఇంటికి జెండా జాతీయ జెండా ప్రతి ఒక్కరి ఇంటి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ మరియు జిల్లా పౌర సమాచార సంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. మనందరం ముందు పూర్వీకులు 75 కన్నా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా మనందరం కూడా స్వతంత్రంగా స్వతంత్ర భారతదేశంలో ఉండాలని చెప్పి భారతదేశం యొక్క ఆనందితాన్ని మనం పెంచాలని చెప్పి మరి ఆ రోజు బ్రిటిష్ సైన్యంతో కొట్లాడి బ్రిటిష్ వారిని పాల్గొన్న సంగతి మనందరూ తెలుసు. దాంట్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఏ దేశం ఎగినా మనం మొదలెడతారు యువత గాంధీ హౌ
గాంధీ నుంచి వచ్చిన మీరు మీ యొక్క కంట్రీ గాంధీ కంట్రీనా అని పడుతారు. అంత గొప్ప పేరున మన దేశం యావత్ ప్రపంచంలో కూడా చాలా శాంతియుతమైన దేశం కదా భావిస్తున్న మన భారతదేశాన్ని తప్పకుండా దీన్ని అన్యుద్ధం మెచ్చుకుంటూ మరి వాళ్ళ భద్రత కార్యక్రమంలో కూడా మనందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఒక్కసారి కనుక హిస్టరీ కనుక వెళ్ళారంటే మరి గత 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో కూడా మనం ఉండి మనం విభక్తులమై మళ్ళీ మన స్వతంత్రం మనం సంపాదించుకుని ద్వారా భారతదేశాన్ని మనం స్వతంత్రంగా ఎన్నికల్లో ఎన్నుకొని స్వతంత్రంగా మనం పాలించుకుంటున్నాం. దీని అన్నింటికి కూడా చాలామంది మహానుభావులు ఒక్కొక్క పేరు చెప్తే విధంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పాలంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఒక్కసారి మనం నిర్ణయించుకుంటే నిజంగా వారు ఎంత త్యాగం చేసి మన కోసం మాత్రం తప్పకుండా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. వారి త్యాగ ఫలితమే ఇవాళ మన సకలదోత్సవం చేసుకుంటున్నాం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మళ్ళీ ఒకసారి మనందరం కూడా జై హింద్ అని చెప్పి మన రథోత్సవ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొంది. మళ్ళీ జై హింద్.